呢？అన్న శ్రీరాముడు తండ్రి మాటను పాటించి రాజ్యమును విడిచిన త్యాగశీలు, ఆ ధర్మాత్ముని అనుసరించిన లక్ష్మణుడు తండ్రి, ఏ పుణ్యపాపమును ఎరుగని పసివాడు శత్రుఘ్నుడు, నేను కైక కడుపున పుట్టిన దోషానికి అన్ని విధాల తండ్రి జీవితానికి అగ్ని దరిపొల్పే అభాగ్యుడైన సకల ధర్మములు తెలిసిన వాడి ఆవేశపడుకు నాయన, ఆవేశపడుకు. మహాజనులారా, నేను లేని సమయంలో జరిగిన దుస్సంఘటనలకు నేను బాధ్యుడను కాను. నా ప్రాణానికి ప్రాణమైన అన్న శ్రీరాముడు అడవులకు వెళ్ళినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. మీకు సమ్మతమైతే ఈ క్షణాన్నే వెళ్ళి శ్రీరాముని ప్రాధేయపడి తీసుకువచ్చి పట్టాభిషిక్తుని చేస్తాను. కుమారా, మా కోరిక కూడా అది, నీ ప్రయత్నం సఫలముగాక. ధన్యుడ, సమస్త రాజ లాంఛనాలతో శ్రీరాముని ఆహ్వానించి తీసుకువద్దాం, బయలుదేరండి. పుత్ర వియోగాన పుర్లుడు దుఃఖాన రాజమార్గాన నారదము వెన్నాడితివి, నిర్దయుడు రాముడు నిను వీడి వచ్చి తర్పణ జనము సగే తండ్రి కైకునుమా. అమ్మా, అమ్మా. నా తండ్రి శ్రీరామ చిరంజీవి. ఒంటరిగా ఇక్కడెందుకున్నావమ్మా, రా తల్లి. 10 మందిలో తలెత్తుకు తిరిగే కౌరు ఇక నాకెక్కడిది నాయన. ఒక్క పూటైనా నిన్ను చూడకపోతే తల్లెడిల్లిపోయే నేను 14 ఏళ్ళు అడవికి పొమ్మని ఎలా అన్నాను? నా నాలుక ఎందుకు తెగి పడలేదు? నేను పెట్టిన చిత్రహింస భరించలేక ఇక నేను తన భార్యను కాదని, భరతుడు తన పుత్రుడు కాడని ఆ మహారాజు చెప్పిస్తున్నా కూడా ఏ స్వార్థ పిశాచం నన్ను ఆవరించిందో. చేతుల వైధవ్యం తెచ్చుకున్న దురదృష్టవంతురాలు తండ్రి. శాంతించు తల్లి, ఈ లోకం నిన్ను అర్థం చేసుకునే సమయం రాగలదు, దయచేయి తల్లి. అమ్మా, మీరు అయోధ్యకు రాకపోతే నేను తిరిగి వెళ్ళను. సమస్త రాజ లాంఛనాలతో మీకు స్వాగతం చెప్పి తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేయాలని ఎంతో ఆశపడి వచ్చాను. కరుణించి అంగీకరించండి. భరత, దండకారణ్యము మన ఇక్ష్వాకు వంశజుల భూభాగమే. నేను దండకాటవిలోను, నీవు అయోధ్యలోను ధర్మ పరిపాలన చేయాలని తండ్రి గారి ఆజ్ఞ కదా. పవిత్ర కోసల సింహాసనాన్ని అలంకరించవలసిన పుణ్యమూర్తులు మీరు. అనర్హుడనైన నేను ఆ పీఠాన్ని కలుషితం చేయలేరు. మీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను. మీరు అయోధ్యకు దయచేయండి. తండ్రి మాటను తారుమారు చేయడం ఆజ్ఞను తిరస్కరించినట్లే కదా తమ్ముడు. అన్నకు నా మీద అనుగ్రహం తప్పింది, నా కోరికను తిరస్కరిస్తున్నారు. గురుదేవ, మహారాజ, మీరైనా చెప్పి అన్నను ఒప్పించరా. కుమారా, నేను కోరిన వరాలు ఉపసంహరించుకుంటున్నాను. అయోధ్యకు వచ్చి పట్టాభిషక్తుడో కానైనా తండ్రి గారికి నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదమ్మా. అమ్మా, అయితే ఇక నాకు ప్రాయోపదేశమే శరణ్యం. శత్రుఘ్న, దర్పలు పరచు, అందరి సమక్షంలో నేను ప్రాణాలు విడుస్తాను. భరత, అంత సాహసం చేయకు, నా మాట విను. శ్రీరామ, ఈ విషమ సమస్యకు పరిష్కారం ఒకటి, అయోధ్య రాజ్యం ఎప్పుడూ నీది. కావున నీవు లేని ఈ 14 సంవత్సరాలు మాత్రమే భరతుడు నీ ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తాడు. మిమ్మల్ని రాజోచిత మర్యాదలతో మహావైభవంగా తీసుకువెళ్ళాలని రాజలాంఛనాలు సకల ఆభరణాలు తెచ్చాను. కనీసం ఈ బంగారు పాదుకలను మీరొక్క మారు ధరించి నాకు ప్రసాదించండి. ఈ పాదుకా సేవ చేసుకుంటూ మీ ప్రతినిధిగా రాజ్య పరిరక్షణా భారాన్ని వహిస్తాను. అంగీకరించు శ్రీరామ. ఆజ్ఞ గురుదేవ. Thank you.
పాదుకలే నాకు రక్ష. శ్రీరామ పాదుకలే రక్ష, శ్రీరామ నామమే రక్ష. జయ జయ శ్రీరామచంద్ర, జయ జయ శ్రీరామచంద్ర, జయ జయ శ్రీరామచంద్ర.